ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవుని యొక్క లేఖనము మనము ధ్యానం చేసుకోవటము ప్రతి ఒక్కరికి అవసరమై ఉంది. దేవుని మాటలు నెమ్మదినిస్తాయి, మేలు కలిగిస్తాయి. ప్రియులారా, ప్రభు మాటలను అధ్యయనం చేయండి. అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని సువార్తగా ప్రకటిస్తున్నారు. ఆ మాటలను అధ్యయనం చేసుకుని ఆశీర్వాదకరంగా ఆత్మీయంగా ముఖ్యంగా మేలు పొందాలని మనవి చేస్తున్నాం. మీ అందరికి వందనాలు. ఈ సమయంలో యేసు నామము ఎంత ఐశ్వర్యము కలిగినదో, ఆయన నామం ఎంత ప్రభావం కలిగినదో, భూమి మీద దేవుని నామం యేసు నామము అది ఎంత ప్రతిష్టాత్మతో కూడినదో ప్రజలు గుర్తించటం లేదు. దేవుని పిల్లలు గ్రహించి ఈ మాటలు విన్న మాటలు మీ ఇంట్లో కానీ మీ ఇరుగు పొరుగు వారు కానీ దేవుని వాక్యాన్ని ప్రకటించండి, సువార్తను చేయండి. ఈ రోజున మన ఐశ్వర్యము యేసు నామమే, మన ఆధిక్యత యేసు ప్రభు వారి యొక్క ఆ పేరే, ప్రభువైన యేసు క్రీస్తు ఆ నామమే మనలను బ్రతికించేది. కాబట్టి ఆయన నామమును కొన్ని మాటలను ధ్యానం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథము 9:5 ఒక మంచి మాటను, దేవుని యొక్క నామమును గురించి ఒక మంచి పదాన్ని ధ్యానం చేసుకుందాం. ఏమనంటే, వారు నిలవబడి నిరంతరము మీకు దేవుడై యున్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగూ స్తోత్రము చేసిరి. ఏమని? సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక అని ఇశ్రాయేలీలు లేవీలలో ఒక ప్రతిష్ఠించబడిన వారు, ఒక ప్రముఖులు. వారు బబులోను శరను అనుభవించి వారి వాగ్దాన దేశానికి దేవుని మందిర ఆవరణకు వారు యెరూషలేమునకు వచ్చిన తర్వాత గోని పట్టాలు కట్టి ఉపవాసం ఉండి ప్రార్థించి ఎలుగెత్తి స్తుతించి ఆయన నామాన్ని ఘనపరిచారు. ఆయన నామం ఎంత ఘనమైనదో ఇశ్రాయేలీలకు పాత నిబంధనలు వారికి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన నామం వారికే ప్రకటించుకున్నాడు దేవుడు. కాబట్టి వారు ఏమని ఘనపరిచారంటే, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతించబడునుగాక. యేసు నామము ఎక్కడైతే స్తుతించబడుతుందో అక్కడ దేవునికి ఘనత కలుగుతున్నప్పుడు అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఈరోజు మన వాక్యములో చూడండి, యేసయ్య నామము అనేది ఎంత గొప్పదో, దేనిని మించినదో ఇక్కడ మనం చదువుతున్నాం. చాలామంది దేవుని పిల్లలు రక్షించబడి మారుమనసు పొంది దీవెన రాగానే, ఆశీర్వాదం రాగానే, కొన్ని పని పాటలు రాగానే, వ్యాపారం పెరగగానే వారు టయాన్ని మార్చుకుంటున్నారు. మాకు కుదరట్లేదు, ఒకవేళ మేము మానుకుంటే ఈ రాబడి ఆగిపోతుందేమోనని భయపడుతున్నారు. ఆశీర్వాదముకు మించినటువంటిది ఆయన నామమును ఘనపరిచి నామం. హల్లెలూయా. కాబట్టి ప్రియులైన వారు గమనించారండి, సకల ఆశీర్వచనమునకు మించినది. ఒకసారి దేవుని యొక్క దూత ఏలీయాతో మాట్లాడతాడు. శక్తికి మించిన ప్రయాణం, శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉంది. ఇప్పటి వరకు ఏటి నీళ్లు త్రాగావు, వాగు నీళ్లు త్రాగావు, కాకులు ఇచ్చిన రొట్టెలు మాంసం మొక్కలు తిన్నావు, తిని నిద్రించావు. కానీ ఇప్పుడు ఈ రొట్టె తిను నిప్పుల మీద కాల్చింది. ఇప్పుడు ఇది తిన్న తర్వాత, ఈ బుడ్డులో నీళ్లు త్రాగిన తర్వాత నీ శక్తికి మించిన ప్రయాణం. నలభై రాత్రులు పగలు నడిస్తే హోరేబుకి వెళ్ళాడు. ఈ వాగు దగ్గర ఉన్నప్పుడు రోజు నీళ్లు త్రాగాడు. ఓరేపుకి వెళ్ళిన తర్వాత అక్కడ పంపులు లేవు, అక్కడ ఆహారం లేదు, అక్కడ కాకులు రావు, రొట్టె ముక్క లేదు, మాంసం ముక్క లేదు. అంటే అది నిత్యత్వం, అది సంపూర్ణత, అది క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి నడిపించబడినప్పుడు అక్కడ ఎండ లేదు, అక్కడ వాన లేదు, అక్కడ వడగాలి లేదు, అక్కడ ఆకలి లేదు, అక్కడ దప్పిక లేదు, అక్కడ ఏమీ లేదు. ఆ పరిపూర్ణతలో నడిపించబడాలి. కాబట్టి యేసు నామం ఘనమైనది, ఆశీర్వాదము కంటే మించినది.
నీవు సంపాదించిన దానికంటే గొప్పది, నీ ఉద్యోగం కంటే గొప్పది యేసునామం ఆరాధించే నామం. చూసిరండి, నీ ఉద్యోగం అనేది, సంపాదన అనేది ప్లాటుపరమ వలె ఉండాలి, వేదికలా ఉండకూడదు. చాలామంది చూసిరండి ఆరాధన చేయని, ప్రార్థన చేయని, పరిచర్యలు చేయని, చూడండి సంపాదన వేదికగా చేస్తున్నారు, రాబడిని వేదికగా చేసుకుంటున్నారు. కానీ ఎంత గొప్ప ఉద్యోగమైనా, కలెక్టర్ ఉద్యోగమైనా, పెద్ద ఆఫీసర్ గారైనా, అది దేవుని విషయంలో అది ఒక వేదిక అంతే, అది ఒక ప్లాట్ఫారం అంతే, వేదిక కాదు. ప్లాట్ఫారం వేదిక క్రీస్తు ఆయనే. ఎంతటి గొప్పవాడైనా, ఎంత గొప్ప ఉన్నతమైన వ్యక్తి అయినా యేసును ఘనపరచాలి, తగ్గించుకోవాలి, పరిపూర్ణతలోనికి రావాలి. సకల ఆశీర్వచన స్తోత్రమునకు మించిన ఘనమైన నామం స్తుతించబడును గాక. ఎంత గొప్ప ఉన్నతమైన వాడు యోబు, ఎంత ఆస్తిపరుడు, దేవుడే సాక్ష్యమిస్తాడు, గొప్ప ధనవంతుడు, ఆస్తిపరుడు, ఉన్నతమైన వాడు. ఇలాంటి వ్యక్తి చూసారు అతను పలికిన పదం ఏంటి? యోబు గ్రంథం 1:21 యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఆయన నామం ఉన్నతమైన నామం, ఆయన నామాన్ని విడిచిపెట్టకూడదు. ప్రియులైన వారు, చాలామంది పునరుద్ధాన ఆరాధనను, ఆయన నామాన్ని ఘనపరిచే దానిని విడిచిపెట్టి శాపానికి దగ్గరవుతున్నారు, శాపాన్ని అనుభవిస్తున్నారు, ఇంకా కొదువులు తెచ్చుకుంటున్నారు, ఇంకా కొరతలు తెచ్చుకున్నారు, ఇంకా గొడవలు తెచ్చుకున్నారు, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. వద్దది, నీ సంపాదన కంటే మించినది యేసయ్య నామం, ఘనమైన నామం. లేవీలందరూ ప్రతిష్ఠించబడిన వారందరూ కూడా వారు ఉపవాసం ఉండి గోని పట్టా కట్టి ఆ ప్రభు నామాన్ని ఘనపరుస్తున్న ఒక గొప్ప మాట. యేసునామం ఐశ్వర్యము, అదే మన అంశం. చూడండి, నువ్వు నమ్మిన దేవుడు ఆయన గొప్ప దేవుడు. దీనిలో మరొక మాటను మీకు జ్ఞాపకం చేయదలిచాను. చూడండి, యేసునామం ఎలాంటిదో ఇక్కడ 111వ కీర్తన 9వ వచనంలో ఒక మాట ఉంది. దీనిలో రెండో మాట మనకు జ్ఞాపకం చేసుకుందాం. ఏమనంటే, ఆయన తన ప్రజలకు విమోచనము కలుగొచ్చేవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. మరలా చదువుతున్నా, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. మనం మొట్టమొదట సకల ఆశీర్వాదములకు మించిన స్తోత్రమునకు పాత్రుడైన గొప్ప నామము స్తుతించబడాలి. నీ ద్వారా, నీ సంపాదన కంటే, నీ రాబడి కంటే, నీ కలిగిన దానికంటే, గొర్రెలు, గొడ్లు, ఎడ్లు, ప్రతి సంపాదన పొలము, సమస్త సమృద్ధి అన్నిటికంటే నీవు దేవుని నామాన్ని ఘనపరచాలి, హెచ్చుగా ఉంచాలి. అట్లా యోబు ఘనపరిచాడు. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామమునకు, ఆయన నామమునకు మహిమ కలుగునుగాక అన్నాడు. ఆయన నామం ఎలాంటిది? రెండు మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నమాట. ఆయన నామము పరిశుద్ధమైనది, దేవుని నామం పరిశుద్ధమైనది, అది పూజింపదగినది. ఈ మాటను ఇప్పుడు నేను చెప్పలేను కానీ ప్రియులారా, ఇది చాలా పెద్ద మాట అండి, ఇది చాలా పెద్ద మాట. ఆయన నామం పూజింపదగినది, ఆయన నామం పరిశుద్ధమైనది, అది పూజింపదగినది. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటే పరలోకములో ఆ గౌనలు, గుమ్మములు, ఆ గౌనలు కదిలి, చూసారా ప్రియులరా, కదిలిన ఆ నామం. ఈ సమయంలో ఈ మాటను గురించి ఎక్కువ చెప్పలేను, కానీ ఒక మాట, మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు, మోషేని పిలిచినప్పుడు, మోషేను దగ్గరగా నడిపించుకున్నప్పుడు, నిర్గమాకాండం 6:2-3 దేవుడు మోషేతో మాట్లాడతాడు. ఏమని, ఎవరు మాట్లాడతాడంటే, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కనబడిన పితరులకు, నీ పితరులకు నేను సర్వశక్తి గల దేవుడుగా నేను వారికి కనుపరుచుకున్నాను, నేను సర్వశక్తి గల దేవుడుగా నేను వారికి మరి వారిని పిలుచుకున్నాను, కానీ నా నామం వారికి తెలియపరచలేదు. దేవుడు అనే మాట చూడండి, ఇక్కడ 6వ అధ్యాయము ఈ వాక్యం చదువుతున్నా చూడండి ప్రియులరా. నిర్గమాకాండములో మనం చూస్తున్నాము ఏమనంటే, మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేను యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను,
సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ యెహోవా అను నామమున నేను వారికి తెలియబడలేదు. దీనిలో చాలా లోతైన మాటలు ఉన్నాయి. దేవుడు సర్వశక్తిగల దేవుడుగా ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రత్యక్షతను, ఆ పిలుపును, ఆ దర్శనమును అనుసరించి వారు విశ్వాసముతో కొనసాగారు. యెహో నామమున ప్రార్థించినటువంటి షేతు ఇట్లా అనేక మంది ఉన్నారు, కానీ ఆయన ఈ ఉన్నతమైన పేరు, ఆయన పేరులో ఉన్న ఐశ్వర్యము ఇప్పుడు మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఆయన పేరు ఏంటండి? చాలామంది ప్రియులరా, ప్రతి ఒక్కడు మీకు ఎవరిచ్చేది పర్మిషన్? యేసును ప్రకటించడానికి పర్మిషనా? అంత ఆశ్చర్యము. వారికి తెలియదు ఆ నామం అంటే భయం. అది పూజింపదగినది, అది పరిశుద్ధమైనది, పరిశుద్ధమైనది. ఒక సహోదరి మందిరంలో నడిపించినప్పుడు, ఆమె మరణానికి గురవుతున్నప్పుడు నడిపించినప్పుడు, సరే ఆమె తీర్మానం చేస్తున్న మందిరంలోకి వచ్చింది. కొన్ని మాటలు చెప్పిన తర్వాత మరలా ఆవిడేం చెప్పిందో చూశారండి, నాకు ఇక్కడ ఉండబుద్ధి అవ్వట్లేదు, తల కొట్టేస్తుంది, మనసు బాగుంటలేదు, మీరు మాట్లాడుతుంటే నాకు అసహ్యం, నాకు కోపం వచ్చేస్తుంది, అది ఇది అని చెప్పని మాట్లాడింది. మాట్లాడుతుంటే యేసు ప్రభు రక్షకుడని హృదయపూర్వకంగా నమ్మమ్మ, అట్లా కలిగించేది అది దురాత్మ, అది సైతానాత్మ. చూసారా, నీలో ఉన్న పాపము పవిత్రమైన నామాన్ని ధ్యానిస్తుంటే నీకు అట్లా కనిపిస్తుంది. నువ్వు ప్రార్థన చేసుకో, నేను ప్రార్థన చేస్తాను అంటానే ఉన్నాను, పడిపోయింది. పడిపోయి మాట్లాడుతుంది, వేరొక మనిషి మాట్లాడుతుంది, వేరొక ఆత్మ మాట్లాడుతుంది, నేను ఇక్కడ ఉన్నాను అని. చూసారా, అది పరిశుద్ధమైన నామం. దేవుడు అంటాడు మోషేతో, నేను సర్వశక్తిగల నామమునే వారికి కనుపరుచుకున్నాను, యెహోవా నామం, నా నామము పూజింపదగిన నామమును వారికి కనుపరుచుకోలేదు, నేను ఉన్నవాడను అనువాడను. ఎంత గొప్ప మాట. కాబట్టి ఒకసారి మనము దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన నామాన్ని, వాక్యాన్ని చూస్తే యెషయా గ్రంథం 45:15 ఉంటుంది, ఇశ్రాయేలు దేవా రక్షక నిన్ను నీవు మరుగుపరుచుకుని దేవుడు. ఆయన మరుగుపరుచుకున్నాడు. మనుషులకు అర్థం కాల, లోకానికి అర్థం కాల, దేవుని శక్తి, వాళ్ళు భ్రమలో జీవిస్తున్నారు, ధనం ఐశ్వర్యం అనుకుంటున్నారు, ఆయన పేరే ఐశ్వర్యము. చూసారండి, ఆయన నామం, ఆయన నామం అంట యెహోవా అనే నామము. చూడండి, దావీదు ధరించాడు, గొల్యాతు మీదకి వెళ్ళినప్పుడు ఏమన్నాడు? నేను యెహోవా పేరట ఆయన నామమును వచ్చుచున్నాను, నీ తల తెగ నరుగుతాను. ఎంత ధైర్యం, ఎంత శూరత్వం, ఎంత అభిషేకం, ఎంత ఆహ్లాదకరము, ఎంత మరి ఉన్నతమైనటువంటి తీర్మానము పలుకది యుద్ధ భూమిలో. ఆయన నామం ధరించినప్పుడు ఆయన నామం, ఆయన నామం ఘనమైనది. ఆ నామం పేరట ఎంతటి గొప్ప గొల్యాతి లాంటి సమస్య అయినా తలవంచాల్సిందే. మనుషుడు ఎప్పుడు బలహీనుడే, కానీ దేవుడు ఎప్పుడు పరిశుద్ధుడు, ఆయన నామం ఎప్పుడు పరిశుద్ధమైనది. కాబట్టి దేవుడు చెబుతున్నాడు, ఎన్ని తరాలు ఈ పేరుని, మోషే వరకు ఎన్ని తరాలు అని అనుకోవచ్చు మనం, బైబిల్లో ఉన్నాయి కదా, మోషే వరకు ఎన్నో తరాలు. అంటే మోషేతో సమకాలికుడు ఒక నైసోను వస్తాడు, 28 తరాల వరకు యెహోవా పరిశుద్ధుడు, నా నామ పరిశుద్ధమైనది, పూజింపదగినది అనేటువంటిది ఆయన మరుగు చేసుకున్నాడు. మానవులకు ఇవ్వల దేవుడు. ఒకానో సమయం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఆ నామం ఏంటంటే దాని యొక్క గుర్తు ఆ నిర్గమకాండములో 6 ఏముందంటే, ఈ నామం ఎందుకు ప్రకటించుకుంటున్నాడంటే మనిషిని విడిపించటానికి. ఇది చూడండి, 5 ఐగుప్తీయులు దాసత్వమును లోపరిచి ఉన్న ఇశ్రాయేలీయుల మూలుగులను నేను విని నా నిబంధనను జ్ఞాపం చేసుకుని ఉన్నాను, కాబట్టి నీవు ఇశ్రాయేలీయులకు చెప్పుము. ఎందుకనంటే వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహుబలము చాపి గొప్ప తీర్పు తీర్చినట్లుగా. అంటే ఆయన నామము, పరిశుద్ధ నామము, పూజింపదగిన నామం ఏం చేస్తుందంటే ప్రతి మనిషిని పాపము నుంచి విడిపిస్తుంది. మనుషుడు పాపంలో ఉన్నాడు, భ్రమలో ఉన్నాడు, ఈ లోకం అనేటువంటి దాని భ్రమలో ఉన్నాడు, లోకంలో ఉండి యేసుని ఎరగకున్నాడు. విడిపించబడాలి, విడుదల పొందాలి. ఆ మనుషుడు అట్లా ఉండుట వలన అతను నశించిపోయి నరకానికి వెళ్ళిపోతున్నాడు. యేసు నామం ద్వారానే తప్ప మరొక మార్గంలో పరలోకానికి వెళ్ళలేడు. ఒకానొక సమయం వచ్చినప్పుడు
చూడండి, నాకు యేసు క్రీస్తు ద్వారానే పరలోకం ఉందని ఎవరు చెప్పలేదు అనే మాట అనుకోకుండా, నరకంలోకి వెళ్ళినప్పుడు అగ్నిజ్వాలలు కాలుతున్నప్పుడు అగ్ని ఆరదు, పురుగు సాగదు, ఆ అగ్నిలో అమ్మో బాబో అంటున్నప్పుడు మంట కాలిపోతున్నాను, నాకెవరు చెప్పట్లేదు చెప్పలేదే అనే మాట రాకుండా దేవుడు ఆయన తన పేరును కనపరుచుకుని మోషేని నియమించినట్లు ఈరోజున సువార్త యేసుక్రీస్తు ద్వారా విడుదల, ఒక బానిసత్వం, ఒక బలహీనత నుండి జయించలేడు, చిన్న త్రాగుడిని జయించలేడు. ఈ వారంలో ఒక సహోదరుడి దగ్గరికి వెళ్ళాం. అతడు బాగా తాగి పాపం ఆ గ్యాస్ బండ మీద పడిపోయాడు, మొహం పగిలిపోయింది, కుట్లేసుకున్నాడు. అయినా పనికి వెళ్తాను అంటాడు, నాతో చెప్పాడు. ఎందుకని ఎట్లాగంటే ఎంత సురుకైనోడు నువ్వు, ఎంత పనివాడు అయ్యే ఈ స్థితిలో కూడా పనికి వెళ్తానంటున్నావు అమ్మా, ఇతను చాలా మంచి పనుడమ్మా అంటే తన భార్య అంటది, పనుడు కాదయ్యా, ఓ రూపాయి సంపాదించుకుని మళ్ళీ తాగాలని. ఏమయ్యా ఏంటి నిజమేనంటే నవ్వుతున్నాడు, ఎందుకు అది నీకంటే చూద్దాం అంటున్నాడు, దాని కొరకైనా నేను మరి చూడండి ఎంత బానిసత్వం. ఆలోచన చేయండి, దాన్ని ఎవరు విడిపి, దాని మీద జయమేది, ఒక అలవాటు మీద జయమేది, ఒక బలహీనత మీద జయమేది. వద్దు అనుకుంటాడు జయించలేడు, అది నాకు అవసరం లేదు అనుకుంటాడు, ఇది నాకు అనారోగ్యం కలిగిస్తుంది, నాకు చెడ్డ పేరు తెస్తుంది, ఇది నాకు అవమానం కలిగిస్తుంది, నా కుటుంబానికి అవమానం కలిగిస్తుంది, చిన్నవాళ్ళు కూడా నేను అలసైపోయాను, ఈ అలవాటు చేత ఇది నాకు మరణానికి బాధగా ప్రాణాపాయంగా, ఇది నాకు వద్దు అనుకుంటాడు. దాని మీద జయము కావాలంటే యేసునామం లేబుల నీకు కలిగి ఉండాలి. దావీదు యెహోవా పేరట వెళ్తున్నప్పుడు జయమొందాడు, గొలియాతును జయించాడు, ఇశ్రాయేలుకు ధైర్యం ఇచ్చాడు. సర్వలోకములో యెహోవా నామము జయకరమైన నామమని తెలుసుకున్నట్లుగా ఇదిగో దానికి ఇది ఆనవాలంటూ అతను ఒక ఒడిశీల రాయితో వెళ్తాడు. చూసారా, ఒడిశీల రాయి కాదు జయము, ఆయన కలిగిన చూడండి ఆ నామము యెహోవా పేరట, ఆ నామము నేను వచ్చుచున్నాననే మాట. ఆయన నామము ఘనమైంది, పరిశుద్ధమైంది, ఆయన నామమును ఆరాధిస్తుంటే దేవునికి మహిమ కలుగుతుంటే ఒక జయ జీవితం కలుగుతుంది ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యములో ఆయన నామం పూజింపదగినది, ఈ మాటను ఎలా చెప్పాలి, ఇది అసలు చెప్పలేము ఇప్పుడు ఈ మాటకు. ఆయన నామం పూజింపదగినది, పరిశుద్ధమైనది ఈ మాట బైబిల్లో ఈ ఇక్కడ రాయబడిన ఈ మాట ప్రియులారా. చూడండి, దేవుడు చేసిన సృష్టిలో అంత పెద్దదే భూమి, గొప్పదే ఈ భూమి కంటే గొప్ప మాట ఆ మాట. ఆకాశము దేవుడు సృష్టించిన ఆకాశం గొప్పది, ఆకాశము కంటే గొప్ప మాట అది. సముద్రము ఆయన చేసిన సృష్టిలో సముద్రము గొప్పది, సముద్రము కంటే గొప్ప మాట ఆయన నామం పూజింపదగినది, ఆయన నామం పరిశుద్ధమైనది. రండి మనం సాగిల పడదాం, లోబడదాం, దేవుని ఆరాధించుదాం, దేవుని మహింపరచుదాం, గొప్ప మాట. ఏ కుటుంబం ఇలా ఉంటుందో ఆ కుటుంబం దరిద్రం అనుభవించదు, శాపం అనుభవించదు, దీవునికరంగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు. ఏ కుటుంబంలో యేసు నామమున కలిగి ఉంటారో అది ఎంతైనా ఆశీర్వాదము, దీవునని మీకు జ్ఞాపం చేస్తున్నా. ఈ మాటలో మరొక మాట మీకు జ్ఞాపం చేస్తున్నా పిల్లరా. చూడండి, మూడో మాటగా 138వ కీర్తన 2వ వచనం మాట రాయబడి ఉంది, ఆయన నామం సకల ఆశీర్వచనకి మించి, స్తోత్రమునికి మించిన ఘనమైన నామం. ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది, ఆయన నామము శక్తి కలిగిన నామం, ఆయన ఆరాధింపదగిన నామం. మూడో మాట మీకు చెప్పే మాట ఏంటంటే 138వ కీర్తన 2వ వచనంలో, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. చూడండి, ఇక్కడ మంచి మాట, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. ఇక్కడ ఒక మాట వేరుగా కనిపిస్తూ ఉంటుంది, ఏంటంటే ఆయన నామం ఎన్నో గొప్ప ప్రభావం గలది, ఆయన నామం ఘనమైనది, శక్తిగల నామం. మరి ఇట్లా ఎన్నో మాటలు మనం చూస్తాం, చూసాం కూడా. పిల్లరా, ఇక్కడ ఒక మాట ఏమని రాయబడిందంటే, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యము, నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. ఇదేమిటి, ఇప్పటి వరకు నామం గొప్పది అనుకుంటూ వచ్చాము, ఆయన నామం నువ్వు బ్రతకవచ్చు, ఆయన నామం నీకు ఆశీర్వాదం, ఆయన నామం ఆ సైన్యములకు అధిపతి యెహోవా నామం ప్రత్యక్ష గుడారంలో మందసానికి పెడితే ఆ మందసానికి చూడండి, ఆ మందసం ఇస్రాయేల్ మధ్య ఉంటే ఆ మందసమే వారికి జయమిచ్చింది, ఎంత గొప్ప విజయం ఇచ్చింది. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట రాయబడింది, సైన్యములకు అధిపతి యెహోవా నామం మందసానికి పెట్టారు. ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ మందసం ఉంటే చాలు, యొర్దాను నది దాటడానికి ఆ మందసం ఉంటే చాలు,
ఈ మందసమే యెహోవా పేరు పెట్టబడిన ఆయన నామం పేరు పెట్టబడింది. కెరుబుల మధ్య నుండి మాట్లాడే దేవుడు కాబట్టి అది జయము. అంత లోపమేమి లేదు, అంత ఆశీర్వాదమే, సకల ఐశ్వర్యం. ఇక్కడేమని రాయబడింది మూడో మాటగా ఏమనంటే, ఆయన నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యం గొప్పది. ప్రైజ్ ద లార్డ్. వాక్యం గొప్పది. ప్రపంచంలో రక్త మాంసములతో కూడిన వారు, మేధావులు అనబడిన వారు ఎన్నో గ్రంథాలు రాశారు కదా, ఆ గ్రంథాలకి వేద గ్రంథాలని, ఆ గ్రంథాలు మరి రకరకాల గ్రంథాలని, దైవ గ్రంథాలని, భక్తి గ్రంథాలని, జ్ఞాన గ్రంథాలని ఎన్ని గ్రంథాలు ఉన్నాయి. కానీ వాక్యము, ఒకే ఒక వాక్యం మనిషికి జీవం ఇచ్చినది, మంచి ప్రవర్తనలు నడిపించినది, నిజ సత్యమును తెలుసుకోగలిగినది దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యం. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యమును గొప్ప చేశాడు. ఈ వాక్యమే అబ్రాహం దగ్గరికి వెళ్ళి మాట్లాడింది. అబ్రాహమా, నేను నీకు కేడము, నువ్వు భయపడ మాకు, నీ బహుమానాన్ని అత్యధికంగా చేస్తాను. అబ్రాహం దగ్గరికి వెళ్ళింది వాక్యం. ఆ వాక్యం, వాక్యాన్ని ఘనపరిచాడు దేవుడు, వాక్యం హెచ్చరించాడు దేవుడు, వాక్యమును గొప్ప చేశాడు దేవుడు. నామము కంటే వాక్యము గొప్ప అనే మాట అర్థం ఏంటంటే పిల్లలరా, చూడండి, అప్పుడు వరకు, ఇప్పుడు వరకు పాత నిబంధనలో చాలామందికి యెహోవా దూతగా కనిపించాడు. యాకోబుకి యెహోవాతో పోరాడినట్టుగా, మనిషితో పోరాడినట్టుగా మనం చూస్తాం. దర్శనాల్లో మాట్లాడినట్టు యెహోవా పేరటిన మరి ప్రత్యక్షమైనట్టు మనం చూస్తాం. వారంతా యేసుక్రీస్తేనే. దేవుడు ఏ నరులు చూడలేదని మరొక చోట ఉంటుంది, దేవుడు చూసినట్టుగా ఉంటాయి అవన్నీ యేసుక్రీస్తే. అవన్నీ ఇప్పుడు మనం చెప్పలేం కానీ ఒక మాట చూడండి, అట్టి ఆయనే విందాం ప్రియులరా, అట్టి దేవుడు, వాక్యమైన దేవుడు. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాల్లో మనం చూస్తే గన, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను. ఈ మాటలన్నీ చదువుతుంటే మనకున్న సమయాన్ని బట్టి నేను కుదిస్తున్న బాగా గమనించండి. ఆది యందు వాక్యము, చూడండి, వాక్యము ఆది యందే ఉంది. ఈ మాటలో 7 అనుభవాలు కనిపిస్తాయి. అసలు ఆది అంటే అల్ప, ప్రారంభానికి ముందే వాక్యం ఉంది. ఆ వాక్యము దేవుడు, రెండో మాట, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యం వెలుగై ఉండెను, మూడోది ఆ వాక్యము. ఇట్లా ఎన్నో 7 అనుభవాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ 14వ వచనంలోకి వచ్చేసరికి ఏముందంటే, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై నజరేయుడైన యేసులో యేసుగా ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. చూశారా, ఆయన వాక్యం ఎంత గొప్ప అండి. యేసుక్రీస్తే వాక్యమైన దేవుడే, ఆది ఎందున్న దేవుడే, ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా భూమి మీదకి. అందుకొరకే కొత్త నిబంధనలో నా నామం పేరట గుక్కుడు సన్నీళ్ళు, నా నామం పేరట మీరు దయ్యాలు ఎలగొడతారు, నా నామం పేరట మీరు అద్భుతాలు చే, నా నామం పేరట పొలముల విడిచిపెట్టిన, కుటుంబాలు విడిచిపెట్టిన అంతకంత ఆశీర్వాదం నా నామము. ఇది సర్వశక్తి గల నామం. గొప్ప చేయబడిన దేవుడు గొప్ప చేసిన బైబిల్లో యేసుక్రీస్తు అనే పేరుని గొప్ప చేశాడు. ఆమెన్. ఆయన నామం భూమి మీదకి కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన వచ్చినటువంటి గొప్ప నామం. ఇట్లా ఎన్నో మనం చూడగలము. యేసుక్రీస్తు శరీరధారికి వచ్చాడు, కామ క్రోధ మదమత్సరము లేకుండా ఆయన భూమి మీద దిగి వచ్చాడు, నడిచాడు, భూమి మీద కావలసినటువంటి కార్యములు సిద్ధపరిచాడు, సాతాను కార్యములను లయపరిచాడు. ఆయన ఎన్నో మేలుకరమైన కార్యాలు చేశాడు, ఆయన నడిచాడు. ఆయనలో దోషము లేదు, యేసుక్రీస్తులో పాపము లేదు. నాలో పాపం ఉందని ఎవరన్నా రూపించగలరా అని చెప్పినటువంటి దేవుడు, సుచరిత్ర కలిగిన దేవుడు, ఆయన పరిశుద్ధ దేవుడు. ఆయన నామము నజరుడైన యేసుక్రీస్తు నామం. ఆయనే వాక్యము. ఆ వాక్యము చూసారా, ఎంతోమందిని పిలిచింది. అన్యుల్లో ఎంతోమంది ఆరార్కి మూర్తిగా లాంటి వాళ్ళు, భక్సింగాలు లాంటి వాళ్ళు, లోకంలో పాపంలో ఉన్నవారిని పిలిచిన నామం యేసునామం, గొప్ప చేయబడిన నామం, ఆ గొప్ప వాక్యమైన క్రీస్తు ప్రభు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము వినాలి, నడుచుకోవాలి ప్రియులారా. యేసయ్య నామము, చూడండి, నజరైన యేసు నామంలో ప్రార్థన చేయండి, మీకు ఎంత గొప్ప కార్యం జరుగుతుందో. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు, సకల చరాచర సృష్టికర్త. ఏంటండి ఇంత గొప్ప దేవుడు, ఆయన ఒక శరీరధారిగా భూమి మీదకి దిగి వచ్చిన అనుభవం. ఎందుకు ఇంత ఆయన అవమానాలు పొందాడు, ఎందుకు ఇవన్నీ సహించాడు అంటే, నరకాన్ని తప్పించడానికి దేవుడు. మనుషులకు అర్థం కాల, లోకానికి అర్థం కాల, మనుషులకు అర్థం కాల,
యేసు క్రీస్తు గొప్పతనం తెలియలా, ఆయన సువార్త ప్రకటింపబడుతూ ఉంది. చాలామంది ఇది ఒక అడ్డుగోడ అనుకుంటున్నారు, ఇది ఒక ముళ్ళ మొక్క అనుకుంటున్నారు, ఇది ఒక క్రైస్తవత్వం ఒక ఆటంకం అనుకుంటున్నారు, దీన్ని ఏ విధంగా కూడా దీన్ని ఆఫ్ చేయాలనుకుంటున్నారు. కాదు ప్రియులారు, ఇది గొప్ప చేయబడినాము. నిన్ను పరలోకానికి నడిపించే నాము యేసునాము. యేసుక్రీస్తు పాపములు క్షమించువాడు. చూసారా, శృంగారమనే దేవాలయంలోకి వెళుతున్న పేతురు యోహాన్లు వాళ్ళేమని ఉచ్చరించారు? మాకు కలిగినదేనని నీకు ఇచ్చుచున్నాము, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లే నడువు అన్నాడు. వాడు కూడా దిగ్గుని లేచాడు, నిలిచాడు. వాడు కూడా గుంటువాడు. వాళ్ళందరూ యూదులు, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన యూదులు. వాళ్ళు జ్ఞానానికి మితిలేని వాళ్ళు, మూర్ఖత్వానికి కూడా మితిలేని వారు. అలాంటి వారు చూస్తున్నారు, లేచాడు, గంతులు వేశాడు, దేవాలయంలోనికి వెళ్ళాడు. పేతురు యోహాను పట్టుకుని నిలబడ్డాడు. అందరూ చూస్తున్న ఆశ్చర్యపోయారు. ఇంత గొప్ప కార్యము ఒక మనిషి మారటానికి, నీ కుటుంబం మారాలంటే యేసుక్రీస్తు నామము కలిగి ఉండాలి. ఆ నామాన్ని మీరు కలిగి ఉండాలి, ఆ నామాన్ని మీరు ధరించాలి. యేసునామం సకల ఐశ్వర్యము నీ కొదువులే తెరుస్తుంది, దరిద్రం పోతుందండి. యేసు ప్రభుని ప్రార్థన చేసుకుని కుటుంబారాధన చేసుకోండి, ఒకటి రెండు మూడు పాటలు పాడుకోండి, కుటుంబారాధన చేసుకోండి, వాక్యం చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. మీకు దరిద్రం ఉండదు, మీకు శాపం ఉండదు, మీకు కీడు ఉండదు, మీకు మరి భక్తిహీనత ఉండదు. మీరు దేవుడు సమృద్ధిని ఉంటుంది, ఆయన నామం మిమ్మల్ని కాపాడుతుంది. ఆ నామం ప్రకటించండి, గొప్ప ఆశీర్వాదం మీకు కలుగుతుంది. యేసునామం మించిన మరొక నామం లేదు. ఆయన నామం గొప్ప నామం, సకల ఆశీర్వచన స్తోత్రం మించిన నామం, ఆయన నామం పూజింపదగిన నామం. ఆ నామే కృపా సత్య సంపూర్ణుడికి వచ్చిన నామం. ఆయన నామమునకు మహిమ కలుగునుగాక, మీకు జయము కలుగునుగాక, విడుదల కలుగునుగాక, దేవుడి మాటలన్నీ ప్రతివారి వినికుడు దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ రా. అందరికీ వందనాలండి.